వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే యానిమేటెడ్ స్ప్లిట్ స్క్రీన్ వీడియోస్ ఎడిటింగ్ క్యాన్వాలో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేయండి. క్యాన్వా యాప్ లేకపోతే ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఆరంభ క్లిపించిన వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా అయితే వస్తుంది. మళ్ళీ ఆరంభ క్లిపించిన వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతాయి అవుతుందన్నమాట. మీరు అయితే ఫస్ట్ అయితే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కింద అయితే మనకు అప్లోడ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే ఏ వీడియోస్ అయితే యానిమేటెడ్ స్ప్లిట్ స్క్రీన్ కింద అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని కార్నర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కార్నర్ రౌండింగ్ 100% సెలెక్ట్ చేసుకుంటున్నాను. 100% సెలెక్ట్ చేసుకుని మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే నేనైతే వీడియో సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేశాను. అలాగే సెకండ్ వీడియో సెలెక్ట్ చేసుకుని సెకండ్ వీడియో కూడా కార్నర్ రౌండింగ్ 100% సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ వీడియో కూడా కార్నర్ రౌండింగ్ 100% సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియో మీద క్లిక్ సెకండ్ వీడియో మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి షో ఎలిమెంట్ టైమింగ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేసి ఫస్ట్ వీడియో కన్నా సెకండ్ వీడియో కొంచెం టైంలో అయితే కొంచెం తర్వాత అయితే వచ్చేలాగా 2 సెకండ్స్ అయితే లేట్ వచ్చేలాగా మనం అయితే ఎడిట్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియో, సెకండ్ వీడియో తర్వాత థర్డ్ వీడియో అలా అయితే ఎడిట్ చేసుకుని మనకి వీడియో అన్సేప్ కావాలన్సేపు అయితే స్ప్లిట్ చేసుకుని వీడియో అయితే సేవ్ అయితే చేసుకోవాలి. మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన వీడియో అయితే క్యాన్వా నుంచి అయితే ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. మళ్ళీ ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈసారి 9:16లో ఉన్న వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుని కార్నర్ రౌండింగ్ కూడా 100% సెలెక్ట్ చేసుకుని షోడ్ ఎలిమెంట్ టైమింగ్ అయితే సెలెక్ట్ చేసుకుని ప్రతి వీడియో ఒక 2 సెకండ్ లేదా 1.5 సెకండ్ అయితే లేట్ వచ్చేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియో ఓకే, నెక్స్ట్ సెకండ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నానమాట. ఫస్ట్ వీడియో ప్లేస్మెంట్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత సెకండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని సెకండ్ వీడియో మళ్ళీ కార్నర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కార్నర్ రౌండింగ్ అయితే 100% అయితే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వీడియో తగ్గితే సెకండ్ వీడియో ప్లేస్మెంట్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లేస్మెంట్ అయితే జాగ్రత్తగా చూసుకుని నెక్స్ట్ అయితే థర్డ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 2 వీడియోల ప్లేస్మెంట్ చూసుకుని టైం లైన్ కూడా ఒక 2 సెకండ్స్ అయితే లేట్ వచ్చేలా చూసుకోవాలి. సెకండ్ వీడియో, సెకండ్ వీడియోకి థర్డ్ వీడియోకి ఇంకొక 2 సెకండ్స్ అయితే లేట్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, లేట్ వచ్చేలా చూసుకుని ఒకసారి ప్రివ్యూ అయితే చెక్ చేసుకుని డౌన్లోడ్ ఆప్షన్ మీకు క్లిక్ చేస్తే క్యాన్వాలోకి అయితే ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతున్నాను మొబైల్ ఫోన్లోకి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు థర్డ్ వీడియో స్టైల్ అనమాట. ఫస్ట్ అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ సెట్టింగ్ అని చెప్పేది ఒక ఐకాన్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాడ్ గైడ్స్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కస్టమ్ అని చెప్పేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కాలమ్స్లోకి అయితే వెళ్ళి అక్కడ 6 కాలమ్స్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే 3 కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని డన్ అయితే క్లిక్ చేయాలి. డన్ అయితే క్లిక్ చేయగానే మనకి 3 కాలమ్స్ అయితే వస్తాయన్నమాట. మనం ఎడిట్ చేద్దాం అనుకున్న వీడియో అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ అయితే చేసుకుని బాగా జూమ్ అయితే చేసుకుని ఫస్ట్ కాలం దగ్గరికి అయితే వచ్చేలాగా మన వీడియోని అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. క్రాప్ చేసి దాన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసి సెకండ్ కాలంలో పట్టేలాగా మళ్ళీ డూప్లికేట్ చేయాలి. ఓకే, థర్డ్ కాలంలో పట్టేలాగా మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే మనకి ఈ 3 కాలమ్స్కి మధ్యలో 2 గ్యాప్స్ అయితే వస్తాయన్నమాట. ఆ గ్యాప్స్ వల్ల అయితే మన వీడియో ఎడిటింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఎలిమెంట్ టైమింగ్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ కాలంకి అలాగే సెకండ్ కాలంకి 2 సెకండ్ గ్యాప్, సెకండ్ కాలంకి థర్డ్ కాలంకి ఇంకో 2 సెకండ్ గ్యాప్ అయితే పెట్టుకొని ప్లే చేసి చూసుకుంటే మన వీడియో అంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వస్తుంది అనమాట. పైన డౌన్లోడ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ వీడియో ఎక్కడైతే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు కనుక క్యాన్వా ట్యూటోరియల్స్ కనుక ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద అయితే ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ అయితే క్లిక్ చేసి చూడండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.